ఢిల్లీ నుంచి గల్లీ వరకు మెడికల్ ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తుంది ఏడాది కాలంగా ఆక్సిజన్ ఉత్పత్తి పెంపుపై ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు దీంతో ఇప్పటికిప్పుడు డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి పెంపు సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో విదేశాల నుంచి మన ప్రభుత్వం ఆక్సిజన్ కు దిగుమతి చేసుకుంటోంది ప్రస్తుతం దిగుమతి చేసుకున్న ఆక్సిజన్ నిల్వలు సైతం ఓ పది రోజులకు మించి సరిపోవని అంటున్నారు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ ఉత్పత్తి దిగుమతులపై ఫోకస్ పెట్టకపోతే పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కరోనా కేసులు పెరుగుతున్న వేగాన్ని బట్టి మే నెల చివరి నాటికి సగటున రోజుకు ఐదు లక్షల కేసులు రావచ్చని అంచనా వేస్తున్నారు ఆ లెక్కన రోజుకు పన్నెండు వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమవుతుంది ఇప్పుడు మన దేశంలో ఉత్పత్తి అవుతున్న మెడికల్ ఆక్సిజన్ పారిశ్రామిక ఆక్సిజన్ అంతా కలిపి తొమ్మిది వేల రెండు వందల యాభై మెట్రిక్ టన్నులు మాత్రమే అది కూడా తప్పనిసరిగా ఆక్సిజన్ ఉపయోగించవలసిన స్టీల్ విద్యుత్ ఫార్మా పెట్రోలియం శుద్ధి కర్మాగారాలు వంటి రంగాల అవసరాలను కూడా పక్కన పెట్టి ఆ ఆక్సిజన్ ను కూడా కరోనా వైద్యానికే మళ్లిస్తేనే ఇది సాధ్యమవుతోంది ఆగస్టు రెండు వేల ఇరవై నాటికి రోజు ఐదు వేల ఏడు వందల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ఉండేది అప్పటి నుంచి ఇప్పటికీ అంటే గడిచిన ఎనిమిది నెలల కాలంలో దానిని తొమ్మిది వేల రెండు వందల యాభై మెట్రిక్ టన్నుల స్థాయికి తీసుకురాగలిగారు నుంచి పన్నెండు వేల మెట్రిక్ టన్నుల దినసరి సామర్థ్యానికి తీసుకెళ్లాలంటే కాలం పడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో ఈ నెలలోనే డైలీ సుమారు పన్నెండు వేల టన్నులు అవసరం కదా అంటే ఈ ప్రశ్నకు కేంద్రం దగ్గర సమాధానం లేదు దేశంలో ప్రతి జిల్లాకు తలా ఒక పిఎస్సీ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ చొప్పున ఏడు వందల పదమూడు ఆక్సిజన్ ప్లాంట్లు మంజూరు చేసినట్టు కేంద్రం చెబుతోంది నిజానికి ఈ తరహా ప్లాంట్లకు పీఎం కేర్స్ నుంచి కేంద్రమే నేరుగా కు చెల్లిస్తుంది వాటిని అమర్చుకునే ఏర్పాట్లను చేయడమే రాష్ట్రాల బాధ్యత అదలా ఉంచితే ఈ తనహా ప్లాంట్లను మంజూరు చేయడం గతేడాది అక్టోబర్లో మాత్రమే మొదలు పెట్టారు అప్పటి నుంచి ఇప్పటికి అమర్చనివి కేవలం ముప్పై మూడు మాత్రమే కావడం విశేషం ఒక ప్లాంట్ను అమర్చడానికి సగటున నాలుగు నుంచి ఆరు వారాలు పడుతుంది ఈ లెక్కన ఏడు వందల పదమూడు ప్లాంట్లు ఎప్పటికీ అందుబాటులోకి వస్తాయో చెప్పలేకుండా ఉన్నారు మరోవైపు సగటున ప్లాంట్ సామర్థ్యం ఒక్కో మెట్రిక్ టన్ను అనుకున్న ఏడు వందల పదమూడు ప్లాంట్లకు కలిపి ఏడు వందల పదమూడు మెట్రిక్ టన్నులు మాత్రమే ఇలాంటి తరుణంలో కొత్తగా ఏర్పాటు చేసే ఆక్సిజన్ ప్లాంట్లు వైద్య అవసరాల్ని ఎంతవరకు తీరుస్తాయనేది సందేహాస్పదంగానే ఉంది మరోవైపు ఇప్పుడు యాభై వేల మెట్రిక్ టన్నుల మేరకు ఆక్సిజన్ నిల్వలున్నాయని మరో యాభై వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను దిగుమతి చేసుకోవడానికి టెండర్లు పిలిచామని కేంద్రం ప్రకటించింది రోజుకు ఐదు వేల టన్నుల కొరత ఉన్నప్పుడు ప్రస్తుత నిల్వలు కేవలం పది రోజులకు మాత్రమే సరిపోతాయని నిపుణులు అంటున్నారు ప్రస్తుతం దేశంలో పలుచోట్ల ఆక్సిజన్ తయారీ జరుగుతున్నా దాని తరలింపు తలకు మించిన భారంలా తయారవుతోంది క్రయోజనిక్ ట్యాంకర్లతో మాత్రమే లిక్విడ్ ఆక్సిజన్ ను తరలించే అవకాశం ఉంది అలాంటి ట్యాంకర్లు దేశవ్యాప్తంగా పరిమితి సంఖ్యలోనే అందుబాటులో ఉన్నాయి మరోవైపు నిందిత వేగాన్ని మించి ఈ ట్యాంకర్లను ఒక చోట నుంచి మరొక చోటకి తరలించే అవకాశం లేదు అత్యవసర సమయాల్లో ఆక్సిజన్ తరలింపు కుదరడం లేదు తాజాగా తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనలో కూడా ఆక్సిజన్ ట్యాంకర్లు లేటుగా రావడమే భారీ ప్రాణ నష్టానికి కారణమైందని చెబుతున్నారు ద్రవ రూపంలో ఉండే ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే చోటు నుంచి అవసరమైన చోటుకి రవాణా చేయడం కూడా ఒక సవాల్ ఇప్పుడున్న ట్యాంకర్లు అన్ని కలిపితే దాదాపు పదహారు వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను మాత్రమే రవాణా చేయగలవు ఈ ద్రవ రూపంలోని ఆక్సిజన్ ను మైనస్ నూట ఎనభై డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచి రవాణా చేయాలి అందుకు ప్రత్యేకమైన క్రయోజెనిక్ ట్యాంకర్లు మాత్రమే ఉపయోగపడతాయి ఒక్కో ట్యాంకుకు ఒక ట్రిప్పర్కు సగటున ఆరు నుంచి ఏడు రోజులు తీసుకుంటుంది ఆ లెక్కన చూస్తే ఇప్పుడున్న ట్యాంకర్లు కేవలం మూడవంతు అవసరాన్ని మాత్రమే తీర్చగలవు పోని రైలు మార్గాన రవాణా చేయాలనుకున్న ఈ ట్యాంకర్లు రైలు మార్గాన పోలేవు మార్గం మధ్యలో వచ్చే బ్రిడ్జ్లు టన్నెళ్లు వీటి సైజుకి సరిపోవు ఎక్కువ మొత్తంలో ద్రవ రూపంలో ఉండే ఆక్సిజన్ నిల్వ ఉంచడం కూడా చిక్కులతో కూడుకున్నదే వెంట వెంటనే ఉత్పత్తి చేసి ఆ వెంటనే రవాణా చేసే విధానం ఉండాలి అటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఏ విధంగా వ్యవహరించాలన్నది నిపుణులు మాత్రమే సూచించగలరు ఇందుకోసం కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ బృందం రెండు వేల ఇరవై ప్రారంభంలోనే ఏర్పడింది కానీ ఆ బృందం ఇప్పటి వరకు సమావేశమే కాలేదు ఇదంతా చూస్తుంటే కేంద్ర ప్రభుత్వపు బాధ్యతారాహిత్యం రాహిత్యం వల్లనే ప్రస్తుత ఆక్సిజన్ సంక్షోభం నెలకొందని స్పష్టంగా అర్థమవుతోంది ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం పెంచుకొని రాష్ట్రాలు సైతం ప్రస్తుత చావులకు బాధ్యత వహించాల్సి ఉంటుంది కరోనా సోకిన రోగుల్లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి వారిలో అనేక మంది శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు అటువంటి వారికి మెడికల్ ఆక్సిజన్ సంజీవిని లాంటిదని డాక్టర్లు చెబుతున్నారు కరోనా చికిత్సలో మెడికల్ ఆక్సిజన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు తొంభై తొమ్మిది శాతం స్వచ్ఛత కలిగిన ఆక్సిజన్ అందిస్తేనే చాలా మంది రోగులు కోలుకునే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చడంతో మెడికల్ ఆక్సిజన్కు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది ఏప్రిల్ ఒకటి నాటికి రోజుకు రెండు వేల రెండు వందల అరవై నాలుగు మెట్రిక్ టన్నులుగా ఉన్న మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ ఇప్పుడు ఆరు వేల ఆరు వందల మెట్రిక్ టన్నులకు మించిపోయింది దీంతో ఈ కొరతను తీర్చేందుకు కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోంది అనేక దేశాలు కూడా ఈ విషయంలో భారత్కు తమ వంతు సాయం చేస్తున్నాయి మనం సహజంగా పీల్చే గాలిలో కేవలం ఇరవై ఒక్క శాతం మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది మన ఊపిరితిత్తులు గాలిని శుద్ధి చేసి ఆక్సిజన్ను శరీరానికి అందిస్తాయి అయితే మెడికల్ ఆక్సిజన్ తయారీ కోసం గాలిని చల్లబరుస్తారు అనంతరం కేవలం ఆక్సిజన్ను మాత్రమే అందులోకి తీసుకుంటారు ఆ ఆక్సిజన్ తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం స్వచ్ఛమైంది వీటిని సిలిండర్లలో నింపి సరఫరా చేస్తారు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మెషిన్ల ద్వారా గాలి నుంచి ఆక్సిజన్ ను సేకరిస్తారు ఇందుకు వివిధ టెక్నాలజీలను ఉపయోగిస్తారు సాధారణంగా మన శరీరంలోని ప్రతి గ్రాము హిమోగ్లోబిన్ కు ఒకటి పాయింట్ మూడు నాలుగు ఎంఎల్ ఆక్సిజన్ అవసరం ప్రతి వంద ఎంఎల్ రక్తానికి ఇరవై ఎంఎల్ ఆక్సిజన్ అవసరం అవుతుంది కరోనా సోకిన వ్యక్తికి ఈ ఆక్సిజన్ మరింత అవసరం కరోనా పేషెంట్లకు తొంభై తొమ్మిది శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్ అవసరం అవుతుంది సాధారణ పేషెంట్లకు నిమిషానికి నాలుగు నుంచి ఐదు లీటర్ల ఆక్సిజన్ అవసరమైతే ఐసీయూలో ఉండే పేషెంట్కు నిమిషానికి ముప్పై నుంచి ఎనభై లీటర్ల ఆక్సిజన్ అవసరం వంద పడకలున్న ఆసుపత్రికి ప్రతిరోజు నూట యాభై జంబో సిలిండర్లు అవసరమవుతాయి ఆక్సిజన్ తయారీ కంటే సరఫరా చేయడం కష్టమైన పని ఇతర వాయువుల కోసం వినియోగించే ట్యాంకర్లను ఆక్సిజన్ తరలింపు కోసం ఉపయోగించరు ప్రస్తుతం కేంద్రం సరఫరాలు చేస్తున్న ఒక్క ఆక్సిజన్ ట్యాంకర్ పదిహేడు వందల జంబో సిలిండర్లలో ఆక్సిజన్ నింపేందుకు సరిపోతుంది కోవిడ్ పేషెంట్కి ఆక్సిజన్ లేక చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు దాని మాకు తెలిసిన బంధువులకి బెడ్ కావాలని మేము పది పదిహేను హాస్పిటల్ సంప్రదించగా ఎక్కడ కూడా ఆక్సిజన్ లేదండి మీకు జిఎస్ఎల్ కానీ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వెళ్ళమని ఆ డాక్టర్లు కానీ అక్కడ ఉన్న స్టాఫ్ కానీ చెప్పడం జరుగుతుంది ఆ పరిస్థితి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రతి హాస్పిటల్కి ఆక్సిజన్ ఇచ్చి కోవిడ్ పేషెంట్లు కూడా ప్రాణాలు కాపాడాలని దాని గురించి ముఖ్యంగా ఆక్సిజన్ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వం కోరుతున్నాను ఎక్కడ చూసినా ప్రతి హాస్పిటల్లో ప్రతి విలేజ్లో ప్రతి గ్రామంలో కూడా ఆక్సిజన్ కొడుకోవాలనే ప్రాణాలు పోతున్నాయి ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద దృష్టి ఎంత ఇంట్రెస్ట్గా పెడుతున్నారో అదే అంతే ఇంట్రెస్ట్ గా ఈ ఆక్సిజన్ మీద కూడా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిందిగా కోరుతున్నాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్భాటంగా ఎన్ని ప్రకటనలు చేసినప్పటికీ ప్రజారోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నాయి ప్రాథమిక ఆరోగ్య రంగానికి అరకుర కేటాయింపులతోనే సరిపెడుతున్నాయి ఇతర విభాగాల కేటాయింపులనే ప్రజారోగ్య ఖాతాల్లో వేస్తూ మోసం చేస్తున్నాయి కరోనా విపత్కర పరిస్థితుల్లోని పాలకుల వైఖరి మారకపోవడంతో ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని చిన్నచూపు చూస్తూనే ఉన్నాయి నేటికి ప్రజారోగ్యానికి కేటాయింపులు దేశ జీడిపిలో కేవలం ఒకటి పాయింట్ మూడు శాతం లోపే ఉన్నాయి ఇది ప్రపంచంలోని పలు దేశాలతో పోలిస్తే అతి తక్కువ కనీసం ఆరు శాతం కేటాయించాలని విపక్షాలు నెత్తి నోరు మొత్తుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు పైపెచ్చు ఉన్న ప్రభుత్వాసుపత్రుల్ని ఆధునీకరించకపోవడంతో మరింత శిథిలావస్థకు చేరాయి మందులు వైద్య పరికరాలు డాక్టర్లు సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి ఫలితంగా ప్రజలు గత్యంతరం లేక ప్రైవేట్ వైద్యశాలల వైపు వెళ్తున్నారు కనీసం కరోనా మొదటి విడత అనుభవంతోనైనా ప్రజారోగ్యం పైన దృష్టి పెట్టలేదు రెండవ దశ వచ్చే ప్రమాదముందని అనేక మంది మేధావులు వైద్య శాస్త్ర నిపుణులు విపక్షాలు మొత్తుకున్నా పట్టించుకోలేదు దాన్ని తట్టుకునే మౌలిక వసతుల కల్పనపై కనీస శ్రద్ధ పెట్టలేదు కరోనా మొదటి దశ సందర్భంగా స్పెయిన్ దేశం ఆ దేశంలోని ప్రైవేట్ ఆసుపత్రులన్నింటినీ జాతీయం చేసిన వైనం చూసాం కానీ మన దేశంలో కనీసం లాక్డౌన్ కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టలేకపోయింది కరోనా కేసులు లక్షల సంఖ్యలో పెరుగుతున్న కళ్ళప్పగించి చూస్తోంది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది మనందరికీ తెలిసిందే నేడు అది ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో కరోనా రుజువు చేసింది కరోనా చికిత్సలో కీలకమైన ఆక్సిజన్ సరఫరాను పెంచకపోతే భవిష్యత్తులో తిరుపతి రుయా లాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ప్రాణాధారమైన ఆక్సిజన్ సరఫరాపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంది ఇది ఇవాంటి ఫోకస్ నమస్తే